టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఇటీవలే సంక్రాంతికి వాల్తేరే విరయ్యతో వచ్చి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం హీరోగా తమన్నా హీరోయిన్గా, మరో టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ దర్శకుడు మెహరమేష్ తెరకెక్కిన చిత్రం భోలా శంకర్ కోసం అందరూ వెయిట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే మరి రీసెంట్గా వచ్చిన ఫస్ట్ సాంగ్ భోలా మేనియా మంచి హిట్ కాగా, మెగాస్టార్ లాస్ట్ హిట్ సినిమా వాల్తేరే విరయ్య సక్సెస్ ఈ రీమేక్ చిత్రానికి అయితే మంచి బూస్టప్గా మారిందనే చెప్పుకోవచ్చు. దీంతో ఈ సినిమాకి యుఎస్ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్నే జరుపుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే సమయంలో ఇప్పుడు భోలాశంకర్ తెలుగు స్టేట్స్ బిజినెస్పై కొన్ని రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి గాను తెలుగులో అయితే ఓవరాల్గా బిజినెస్ ఈజీగా 70-80 కోట్ల మధ్యలో బిజినెస్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇందులో 40 కోట్ల పైగా ఏపీ నుంచి జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి భోలా బిజినెస్పై మరింత డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉండగా కేవలం తెలుగులోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా చిరంజీవి గారి హావా హై లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యుఎస్ఏలో చిరంజీవి గారి ఈ భోలాశంకర్ సినిమా రికార్డులను బీభత్సం సృష్టించే విధంగా బిజినెస్ చేస్తుందట. ఒక సీనియర్ హీరో సినిమా తెలుగులో కాకుండా ఇతర దేశాల్లో అదిరిపోయి బిజినెస్ చేస్తుందంటే చిరంజీవి గారి ఫాలోయింగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఈ విషయంలో ఆయన ఒక అరుదైన రికార్డునైతే క్రియేట్ చేశాడని చెప్పుకోవాలి. ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ.